ఆరాధన ముగించిన తర్వాత సాయంత్రము బైబిల్ స్టడీ కోసమే అందరూ వచ్చిన వాళ్ళకి అందరికీ యేసు ప్రభు పేరట వందనాలు. ఈ బైబిల్ స్టడీకి దేవుడు దీవించిన గాక. ప్రతి కుటుంబంలో ప్రతి పిల్లలకి దేవుడు విస్తారంగా ఆశీర్వదించిన గాక. మనము వాక్యంలోనికి వెళ్తాం. రెండు రాజుల పుస్తకము 4:1-7 వరకు చదవండి. రెండు రాజుల పుస్తకం 4:1-7 వరకు. నా పెనిమిటి చనిపోయాను, అతడి హోవి యందు భక్తిగల వాడై ఉంటేనని నీకు తెలిసి ఉన్నది. ఇప్పుడు అప్పుడు అప్పులవాడు నా ఇద్దరు కుమారులను తనకు దాసులుగా ఉంచుటకు వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మర్రబెట్టగా ఎలీషా నా వలన నీకేమి కావలేను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియదు అని చెప్పమనేను. అందుకామె నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమి లేదనేను. అతడు నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి వద్ద దొరకగలిగిన ఒట్టి పాత్రలన్నిటినీ ఎరవు పుచ్చుకోను. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల ఉండి తాలపు మూసి ఆ పాత్రములన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక్క తట్టున ఉంచమని ఆమెతో సెలవియ్యగా ఆమె అతని వద్ద నుండి పోయి తాను కుమారులను లోపల నుండి తలుపులు మూసి కూరలు తెచ్చిన పాత్రలో నూనె పోసాను. పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరేమీ లేవని చెప్పను. అందట్లో నూనె నిలిచిపోయాను. ఆమె దేవజనుడైన అతని వద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడు నీవు పోయి ఆ నూనెను అమ్మి నీవు అప్పు తీర్చి మిగిలిన దానిలో నీవు నూనె పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండు రాజుల పుస్తకము 4:4 4:1-7 వరకు ఏలీషా గారు చేసిన 5 అద్భుతము. ఈ 4 అద్భుతాలు ఉంది. నీ తర్వాత మీరందరూ ఈ బైబిల్ స్టడీ అయిన తర్వాత ఆ 4 అధ్యాయం చదవాలి. అప్పుడు మీకు కొంచెం కూడా అర్థం అవుతున్నాం. ఇక్కడ ఈ 4:1-7 వరకు దేవుడు దాసుడు వలన చేసిన ఒక అద్భుతము మనం అక్కడ చూడగలుగుతున్నాం. మొదటి వచనం చూడండి. 4:1 ఏయ్ రెండు రాజుల పుస్తకం 4:1 చూడండి, ఉండండి. అందట ప్రవర్తలు శిష్యులు ఒక్కడు అంటే దేఖ చూడండి. ఇక్కడ మీరు చూడవలసిన అంటే ప్రవర్తలు శిష్యులు ఒక్కడు. ఎవరు ప్రవర్తలు అంటే ఏలియా గారి తోడుగా కొన్ని శిష్యులు ఉండినట్టుగా మనము చూడగలుగుతున్నాం. అంటే రెండు రాజుల పుస్తకము 2 అధ్యాయంలో మీరు చదివితే
చాలా మందిలో ప్రవక్తలు వారి తోడుగా ఉండినట్టుగా చూడగలుగుతున్నారండి. వారందరూ ఏలీసా గారు, ఏలిగారు తోడుగా నడిచిన శిష్యులు. ఆ శిష్యులందరూ దైవ సేవకుడు తోడుగా ఉండేవారండి. ఆ ఉండి ఆయన తోడి తిరిగి సువార్త ప్రకటించినట్టుగా మనం చూడగలుగుతున్నారు. ఇక్కడ రెండవ అధ్యాయములు, రెండు రాజుల పుస్తకం రెండవ అధ్యాయము ఒకటి అధ్యాయములు ఆ శిష్యుల గురించి మనం తెలియపరుస్తున్నారు. అంటే ఆయనకి బైబిల్ స్కూల్ ఉంది. ఏంటి ఎలగండి బైబిల్ స్కూల్? సంచరించిన బైబిల్ స్కూల్. ఏలియావు గారి తోడుగా ఏలీసా నడిచారు. ఏలీసాల తోడుగా కొందరు శిష్యులు ఉన్నాం. ఆ శిష్యులు అందరూ ఏలీసా తోడుగా ఇప్పుడు ఉన్న ఏలియావు గారు చనిపోయి చనిపోగాక పరలోకములు ఎత్తబడింది. ఎత్తబడిన తర్వాత ఇప్పుడు ఏలీసా గారు ఉన్నారు. ఏలీసా గారి తోడుగా కొందరు శిష్యులు ఉన్నారు. ఆ శిష్యుల మధ్యలో ఒక్కడిప్పుడు ఏమైంది? చనిపోయింది. నా తర్వాత చూడండి, చనిపోయింది. లేదమ్మా, అదే అది ఒక పదముని విడిచిపెట్టారు. చూడండి, ఆ దైవదాసి చెప్పిన మాట అది మీరు చూడాలి. ఏంటి చెప్పారు? నా భర్త అని చెప్పలే, నా పెనిమిటి అని చెప్పలే, నీ దాసుడు. అంటే ఆ చెప్పిన మా పదాలు బాగా వినాలి. ఈ అమ్మ చెప్పుతున్నారంటే మొదటి శిష్యుడు, అందుకే చెప్పని నీ దాసుడు. నీ దాసుడైన నా పెనిమిటి వాడు. చూడండి, తన భార్య తన పెనిమిటి గురించి ఏం చెప్తున్నారు? భక్తి గలవారు. ఇదే సాక్ష్యం మన గురించి చెప్పాలి, మన ఇంటిలో ఉన్నవారు. అంటే బయటలో ఉన్నవాడు చెప్పిన కంటే మన పిల్లే ఈ రాసిన వ్యక్తి మోసగారు చెప్తున్నారు. మోస ఏం చెప్తున్నారు? యోబు ఒక మనిషుడు, భయభక్తి ఉన్నారు, భక్తి ఉన్న ఒక మనిషుడు. ఒకటి యోబు గురించి సాక్ష్యం చెప్పుతున్నారు ఎవరంటే, యోబు గ్రంథము రాసిన మోసగారు చెప్పుతున్నారు. మోస యొక్క అంటే దేవుని అందు భయభక్తి కలిగిన వాడని యోబు గురించి యోబు గ్రంథం రాసిన వ్యక్తి చెప్తున్నాను. ఇది రెండు, యోబు గురించి చెప్పిన మాట మీరు వినండి. ఆయన ఒకటి అధ్యాయం 8 వదనం చూడండి. యోబు గ్రంథము 1:8 వదనం. రెండవది యోబు గురించి సాక్ష్యము చెప్పిన వాడు ఎవరు? దేవుడు. దేవుడు ఏం చెప్తున్నారండి? భయభక్తి కలిగిన వాడు. ఒకటి పుస్తకము రాసిన వ్యక్తిని చెప్పుకున్నాం. రెండు యెహోవా యోబు గురించి సాక్ష్యం చెప్పుతున్నారండి. అడు దేవుని భక్తి కలిగిన వాడు, భక్తి ఉన్నవాడు. ఇది మూడు. 9 వదనం చూడండి. యోబు గ్రంథము 1:9 వదనం చూడండి. సాతాను చెప్పుతున్నారు. మూడవది ఎవరు చెప్పుతున్నారు? అపవాది. ఎవరి గురించి? యోబు భక్తుడు అని ఎవరు చెప్పుతున్నారు? అపవాది చెప్పుతున్నారు. ఒకటి నేను చెప్పిన మాట మర్చిపోయావు. ఒకటి యోబు గ్రంథము రాసిన మోసగారు చెప్పుతున్నారు ఆయన భక్తుడు. రెండవది చెప్తున్నారు దేవుడు చెప్తున్నారు. 1:8 యోబు భక్తుడు. మూడవదే అపవాది చెప్తున్నారు. స్తోత్రం చెప్పొచ్చు కదా. ఇప్పుడు సాతాను కూడా మమ్మల్ని చూసేలాగా చెప్పాలి. సాతాను కూడా దేవుడు కూడా మమ్మల్ని చూసి చెప్పాలి. మనం కూడా
ఎలాగా? భయభక్తి కలిగిన వాడని మన గురించి సాక్ష్యం చెప్పాలి. స్తోత్రం. పౌలు గారు ఒక దినములు సువార్త ప్రకటించి నడిచి వెళ్ళినప్పుడు ఒక దెయ్యం పట్టిన అమ్మ పౌలు గారి గురించి ఏం చెప్పుతున్నారు తెలుసా? రక్షణ మార్గం అందించడానికి వచ్చిన వాడు అత్యున్నతమైన దేవుని యొక్క సేవకుడు. అదే అత్యున్నతమైన దేవుడు యొక్క సేవకుడు అని దెయ్యం పెట్టిన ఒక అమ్మ పౌలు గారిని చూసుకొని చెప్తున్నారు స్తోత్రం. హలో, ఎవరు స్తోత్రం చెప్పలేదు? ఎవరు స్తోత్రం చెప్పలేదండి? తొమ్మిడేళ్ళు ఉన్నవారు మా అమ్మని గురించి అందరు సాక్ష్యం చెప్పాలి. ఏమండి? భక్తి గలవారని సాక్ష్యం చెప్పాలి స్తోత్రం. ఇప్పుడు అపవాది చెప్పుతున్నారు. ఇంకా 4వ అధ్యాయం యోబు గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం చూడండి. సారీ, 6వ వాక్యం యోబు గ్రంథము 4వ అధ్యాయం 6వ వాక్యం. ఇదెవరు చెప్పుతున్నారు? యాది 4వ అధ్యాయము 6వ వాక్యములు యోబు భక్తుడు అని తన ఫ్రెండ్ చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారండి? తన స్నేహితుడు చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? యోబు తోడుగా నడిచి తిరిగిన స్నేహితులు చెప్తున్నారు యోబు భక్తి అడు భక్తి కలిగిన వాడని యోబు స్నేహితులు కూడా చెప్తున్నారండి. ఇంకా సూత్రం చెప్పలే. ఇంకా అది కాక యోబు భార్య కూడా చెప్పింది. 2వ అధ్యాయం 9వ వాక్యం. తన భార్య చెప్తున్నారు యథార్థవంతుడు భక్తుడు. యథార్థం అంటే వేరే వేరే భాషలు చూస్తుంటే భక్తుడట. భార్య ఏం చెప్తున్నా? ఇప్పుడు కూడా నీ భక్తి వదలలేదట. ఎప్పుడు అంటే ఎప్పుడంటే 10 పిల్లలు చచ్చిపోయింది, ఆస్తి అన్నీ నష్టమైంది, 10 ఇల్లు సుడిగాలి వచ్చి నాశనం అయిపోయింది. చూడండి, 1, 10 పిల్లలు చనిపోయింది, 10 ఇల్లు పోయింది, ఆస్తి పోయింది, తన శరీరములు కూడా రోగం వచ్చింది. అట్టి టైములు కూడా ఈయన భక్తి ఏం చేయలే, వదలలే. అప్పుడు ఆయన భార్య వచ్చి చెప్తున్న, ఎన్ని సమస్యలు నీ జీవితంలో జరిగింది, నీ ఎందుకు ఈ భక్తి విడిచిపట్టి నీ చచ్చిపో. స్తోత్రం. స్తోత్రం చెప్పలేదు ఎవరు ఈ రాత్రి? దేవుడు విడలారా, ఎన్ని సమస్యలు యోబు జీవితములు కలిగిందో అట్టి సమయములు యోబు భక్తి ఏం చేయలే, విడిచిపట్టలే. మనకి చిన్న ఒక్కదే తలనొప్పి ఏదైనా చిన్న చిన్న సమస్యలు వస్తే దేవుడు వద్దు దెయ్యం వద్దు అన్ని వదిలిస్తాను. కానీ దేవుడు దైవదాసుడు అయిన యోబు ఏం చెప్తున్నారండి? ఆయన భక్తి పట్టుకున్నా. స్నేహితులు చెప్తున్నారు భక్తుడు, అడస్తే అపవాది చెప్తున్నారు ఆయన భక్తుడు, ఇంకెవరు చెప్పిన దేవుడు చెప్తున్నారు ఆయన భక్తుడు. అదే యోబు గ్రంథం రాయబడిన మోసగారు చెప్తున్నారు భక్తుడు. ఈ సమయంలో దేవుడు వాక్యములో వినబడిన దేవుడు బిడ్డలారా, మమ్మల్ని చూసి అందరు చెప్పాలి మీరు ఒక్క భక్తుడు. ఇప్పుడు ఏలీసా గారి దగ్గరకు వచ్చి ఒక శిష్యుడు భార్య వచ్చి చెప్తున్నాను, నీ దాసుడైన నా పెనిమట్టి చనిపోయింది. ఆయన బ్రతికినప్పుడు ఎలాగా బ్రతికింది? భక్తి గలవారుగా బ్రతికింది. స్తోత్రం. నీ బ్రతికినప్పుడు నీ ఎలాగా బ్రతకాలి? భక్తి గలవారుగా బ్రతకాలి.
చాలా మందికి ఇప్పుడు ఏం లేదు. ఈ జనాంగం నన్ను నోటుతోని నన్ను గణపరుచున్నారు. వారి హృదయము నా దగ్గర నుండి దూరంగా ఉన్న మత్తాయి సువార్తలో ఉన్నది, అది యెషయా గ్రంథంలో ఉన్నది. మత్తాయి రాస్తున్నారు స్తోత్రం. అందరికి ఎక్కడ భక్తి ఉంది? నోట్లు. అందరికి ఎక్కడ ఎక్కువ భక్తి ఉంది? ఎవరు చెప్పలేదు. నోటు మాట వలన ఎక్కువ భక్తి, హృదయ లోపలలు ఏం లేదు, భక్తి లేదు. స్తోత్రం. అందుకని మనం చదివిన వాక్యంలోనికి మళ్ళీ తిరిగి రండి. రెండే రాజుల పుస్తకము 4వ అధ్యాయము మొదటి వాక్యం చదవండి. శిష్యులతో ఒకని భార్య నీ దాసుడైన నా పెను పెట్టి చనిపోయాను, అతడు యెహోవాయందు భక్తి గలవాడై ఉండేనని నీకు తెలిసి ఉన్నది. అంటే చెప్తున్నారండి తన పెనిమిట్టి గురించి సాక్ష్యం చెప్తున్నారు. స్తోత్రం. ఆయన ఎలాగ ఉంది? భక్తి గలవారా ఉన్నారని సాక్ష్యం. తర్వాత చదవమ్మా. ఇప్పుడు అప్పుడు నా ఇద్దరు కుమారులను తనకు దాసులుగా, ఈయన భక్తునే, భక్తుడుగా చనిపోయింది. కానీ ఈయన ఒక తప్పు చేశారు. ఏం చేశారు? ఆయన ఏం చేసి చచ్చిపోయారు? ఏం చేసుకో, ఇదే కొందరికి. కొందరికి ఏమంటే అప్పులు 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 అప్పులు. హల్లెలూయా. ఏంటండి రోజువరి 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 రోజువరి? సోదరం చెప్పలేదే. హలో. రోజువరి 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 అర్థం అవలేనట్టుగా ఉందనండి. నేను చెప్పిన అర్థమైందా? ఎవరు స్పందించలేదే. దైవదాసుడు దేవుని బిడ్డలు అప్పులు తీసుకోకూడదు. బైబిల్ చెప్తున్నారు మనము అప్పు తీసుకున్నవాడు కాదు, అప్పు ఇచ్చేవాడు. హలో. ఎవరు స్పందించలేదు? ఏమండి ఎవరు స్పందించలేదే? అప్పు తీసుకున్నవాడు కాదు మనము, అప్పు ఎవరు చెప్పండి. నీ నాటి తోడక చెప్పలేదు. వాక్యం తెలిసిన వాడు మౌనంగా కూర్చున్నారండి. కొందరు పాస్టర్, కొందరు విశ్వాసికి అదే అలవాటు. రోజువరి 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 వడ్డి వడ్డి సగా ఇవ్వడము. ఎప్పుడు కూడా అప్పు తీరలే. ఎప్పుడు కూడా అప్పులు చెప్పండి మీరు నా తోడుగా తీరలే. ఎందుకు? అప్పు అంటే అదొక శాపం. అప్పు అంటే శాపం. దుర్యోగదేశ కాండములు రాయబడిందండి 28లో అనుకున్నారు. అప్పు తీసుకున్నవాడు కాదు మనము, అప్పు ఇచ్చేవారు. ఎందుకనగా అలాగా మీరు తెలియాలి మన దేవుడు ఎటువంటి వాడని తెలియాలి. 112 కీర్తనాలు చదవండి. కీర్తనాలు 112:9 చూడండి. ఎలాగా ఇస్తున్నారు ఎలాగా ఇస్తున్నారు ఎలాగా ఇస్తున్నారు? అది అంటే అర్థం చెప్పండి. అది అని అర్థం చెప్పండి. దేవుడు ఎలాగ ఇస్తున్నవాడు? అది అర్థమా? పదానికి అర్థం చెప్పు ఉష గారు. దాతృత్వం అంటే పదానికి అర్థం. ఏంటండి ఇంకొక అమ్మ చెప్పలేదు వైజాగ్.
అది దేవుడు నీకు ఇచ్చినది కొంచెం కాదు, దాతృత్వం కలిగి సమర్థి కలిగి ఇచ్చిన దేవుడు స్తోత్రం చెప్పొచ్చు కదా. స్తోత్రం స్తోత్రం చెప్పలే. అందుకని ఈ రాత్రి నేను చెప్పవలసిన మాట ఏంటంటే, దేవుని బిడ్డలు దైవదాసులు ఏం చెయ్యకూడదు, అప్పు తీయకూడదు. ఇప్పుడు అవసరం వచ్చినప్పుడు ఏదో ఒక అప్పు తీసుకోండి, కానీ ఎప్పుడు ఎప్పుడు అదే పని చెయ్యకూడదు. అదొక అలవాటు. కొందరికి ఎప్పుడు అప్పే. నా కొందరు ఇంటికి వెళ్తే రోజువారి కాని వచ్చి అడుగుతున్నా, అమ్మా మన మన విశ్వాసం ఇంటికి వెళ్తే బైక్లో ఒక్కడ వస్తాడు, ఇద్దరు ఒక కత్త పట్టుకున్నాం, కత్త పట్టుకొని ఇంటి గుమ్మం దగ్గర, అమ్మా అప్పుడు అమ్మ అమ్మ బయటకు వస్తారు, అమ్మ బయటకు వస్తే ఈ రోజు లేదండి, సిగ్గు లేదని దేవుడు సన్నిధి రాత్రి ప్రార్థన చెయ్య, దేవా నా ఇంటిలో అప్పు ఉండకుండా దేవుడు అల్పుదం చెయ్యాలి, అప్పు తీసుకుంటా బ్రతకడానికి నాకు సహాయం చెయ్యమని దేవుని తోడుగా ఈ దినము నుండి ప్రార్థన చెయ్యు. నేను ఈ వాక్య పరిచర్య చేసినప్పుడు అప్పుల బాధలు ఉన్నవాడు యేసు నామము నుండి ఈ రోజు అప్పుల బాధలు మారిపోయిన గాక, ఆ శాపం ఈ రాత్రి విడుదల కలిగిన గాక. సోదర గట్టిగా నోరు తెరిచి దేవుని స్తుతించండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరు చెప్పండి, అప్పు నుండి దేవుడు నాకు విడుదల ఇచ్చిన స్తోత్రం చెప్పండి. అప్పు శాపము నుండి రాత్రి విడుదల ఇచ్చిన స్తోత్రం. స్తోత్రం కలిగిన గాక. అందుకని ఈ రాత్రి చాలా మంది కుటుంబంలో అప్పుల బాధలు ఉన్నా ఈ రాత్రి విడుదల కలగడానికి ఉంది. ఇక్కడ ఏలీస గారు ఉన్నారు, ఏలీస కంటే గొప్పవాడు యేసు క్రీస్తువే. ఆయన అప్పులన్నీ తీర్చారు సిలువ మరణం వలన. మనకు పాపములున్న అప్పు స్తోత్రం, ఆర్థిక అప్పులన్నీ తీర్చిన యేసు ప్రభు దగ్గరకు వస్తుంటే నీకు విడుదల సమృద్ధి 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 సమృద్ధి. నేనే చెప్తున్నాను, ఏసై దగ్గర సైకిల్ వస్తే కారు దొరుకుతాయని చెప్పలేదు. సైకిల్తో నీ వస్తే నీకు కారు దొరుకుతున్నాను అని చెప్పను, కానీ నీ అప్పులు బాధలు దేవుడు నీకు విడుదలిస్తావు. అది దివ్యోపదేశ కాండ 28 అధ్యాయంలో అది ఒక శాపం అండి. చాలా మందికి ఆ శాపము నుండి ఈ రాత్రి యొక్క విమోచన కావాలి, ఆ శాపములకు ఒక విడుదల కావాలి. ఆ విడుదల కావాలంటే నీ నోరు తెరిచి దేవునికి చెప్పాలి. మౌనంగా కూర్చోకుండా నోరు తెరిచి దేవునికి చెప్పు, నా ఇంటి నుండి ఆ శాపమైన అప్పు తొలగిపోయిన కాక. గట్టిగా చెప్పండి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ నిలబడి చెప్పడానికి ఉందండి, నా విషయంలో ముగించను, అందుకని ముందుకెళ్తాం. స్తోత్రం. ఏంటండి అమ్మా చెప్పండి. నా పిల్లలకి ఇప్పుడు అంటే అప్పుడు అప్పుల బాధలు ఉన్నవాడికి పిల్లలకి ఏం చేసుకున్నారు, ఎత్తుకుపోయి తీసుకొని వెళ్ళిపోతే అది ఇంటిని పని చేసుకున్నాం. ఇప్పుడు అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆ పదం ఒకసారి కూడా చదవండి, ఒకసారి సోదరు చెప్పండి. ఆ వాటి ఉందని వాయినమ్మా, ఇంక వాయి మనసులాగలేదు. దైవం ఏదో నిన్ను కాలు పిలుచుకోండి. ఇప్పుడు అప్పుల బాధలు వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వచ్చింది, ఏలీసా. అంటే నీకు అప్పుల బాధ వచ్చినప్పుడు అప్పుల బాధ దగ్గరికి వెళ్ళకుండా యేసయ్య దగ్గరికి వెళ్ళు. ఈ అప్పుల బాధ నుండి నాకు విడుదల కావాలంట. అలాగే ఎంతో మందిని చెప్పడానికి ఈ రోజు సిద్ధంగా ఉంది. ఈ అప్పుల బాధ నుంచి నాకు విడుదల కావాలి. స్తోత్రం.
అందుకని నీ ఇంటిలో గదిలోనికి వెళ్ళి చెప్పాలి, ఈ అప్పుల వారు యేసు నామముల ఇంటికి తొలగిపోని. ఎన్ని గదులు ఉన్నారో నీ ఇంటి లోపలలో, వంట గదిల నుండి చెప్పండి, తర్వాత రెండవది గదిలు, మూడవ గదిలకి అడుగు పట్టిని చెప్పు, నా ఇంటి నుండి అప్పుల బాధ తొలగిపోయినగాక మళ్ళా మరలా మా ఇంటికి నీ రాకూడదు. అది విశ్వాసంతో చెప్పండి, అప్పుడు విడుదల జరుగుతున్న. సోత్రం చెప్పండి గట్టిగా, సోత్రం. నాకు తెలియదండి, ఈ రాత్రి యొక్క విడుదల నీకు, ఈ అప్పుల బాధ నుంచి దేవుడు చెయ్యబోతున్నా, ఈ అప్పుల బాధ నుండి యొక్క విడుదల చెయ్యబోతున్నా. మరలా నేను అప్పులని చెప్తున్నారు, ప్రార్థన సగిత ప్రార్థనతో నేను చెప్తున్నా, దేవుడి దైవశక్తితో చెప్తున్నారు, అప్పుల బాధ నుండి ఈ రాత్రి యొక్క విడుదల, ఒక్క విడుదల. ఈ రాత్రి దేవుడు ప్రతి బిడ్డల మీద, ప్రతి సంఘ బిడ్డల మీద నుండి, దైవదాసుల కుటుంబం నుండి అప్పుల బాధ యేసు నామమున తొలగిపోయిన గాక. ఆమేన్, 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 ఆమేన్. స్తోత్రం, హల్లెలూయా. సరే అండి, నీ రెండో ఇంకా చెప్పిన మాట వినండి. పట్టుకున్నాం ఇద్దరు కుమారులను, పట్టుకొని పోవుటకు దాసులుగా చేసేటకు వస్తున్నానని ఎలీషాకు మొర్రపెట్టగా, అదే దేవుడు దాసరు అడుగుతున్నారు, దేవుడు ఈ రోజు అడుగుతున్నారు, నా వలన నీకు కావలసింది చెప్పండి, దేవుడికి చెప్పండి. దేవుడు ఈ రోజు నీకు అడుగుతున్న, నా వలన నీకేం చెయ్యాలి, అదే నీ కోరుకున్నావు. దేవుడు ఏం చెయ్యాలి చెప్పు. హలో, ఈ రాత్రి నీ చెప్పాలి, నోరు దర్శి స్తోత్రం. దేవుడు ఏం చెయ్యాలి అది చెప్పండి. దేవుడు అప్పుల బాధల నుంచి విడుదల కావాలి అది చెప్పండి. రోగముల నుంచి విడుదల కావాలంటే అది చెప్పండి. సమస్య నుంచి విడుదల కావాలి అది చెప్పండి. ఒక్కరోజు కాదు, ఆ సమస్య నుంచి తప్పిపోయిన వరకు అదే దేవునికి చెప్పి స్తోత్రం చెప్పండి. స్తోత్రం, స్తోత్రం చెప్పండి. ఇదే నీ న్యాయాధిపతుల పుస్తకం రాండి, 1:14 చూడండి. న్యాయాధిపతుల పుస్తకం 1:14 త్వరగా. సోత్రం, తండ్రి తండ్రి అడుగుతున్నారు కూతురుకు, నీకు ఏమి కావలేనని అడగగా. స్తోత్రం, సొంత కూతురుకు అడుగుతున్నారు. హలో, అప్పుడు ఏం చెప్పారండి? నాకేమి ఇవ్వాలి? నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు, ఏంటి మడుగులను కూడా నాకు దయచేయమనేను. దక్షిణ దిక్కు ఇచ్చింది అంటే, దక్షిణ దిక్కు నీళ్ళు లేదు, నీళ్లు లేదు చోట ఏంటి, దక్షిణ దిక్కు మన విషయం కాదు, అందుకని అక్కడికి వెళ్ళా. అంటే ఈ అమ్మ అడుగుతున్నా, నాకు ఇంకా ఏం కావాలి ఇప్పుడు? నీటి మడుగులను, నీటి మడుగులు కావాలట. స్తోత్రం, ఎవరికి అడుగుతున్నారు? నారగారికి అడుగుతున్నా. హలో దేవుడు బిడ్డలారా, ఈ కాలేవికి ఎంతమంది పిల్లలు ఉన్నారో తెలుసా మీకు? ఎవరు చెప్పలేదు, సైలెంట్ కూర్చున్నారండి. ఇద్దరా? కాలేవికి ఎంతమంది పిల్లలు ఉన్నారు నీ చెప్పు. 1100 పిల్లలు ఉన్నా. కాలవకి 1100 పిల్లలు ఉన్నారండి. హలో చూడండి, నేనే వాక్యం చెప్తున్నా, చదవడానికి సమయం లేదు. ఈ వాక్యం మాత్రము చెప్తున్నారు, మీరు రాసుకో. మొదటి దినవృత్తాంతము 14:15 రాశారా? రెండు, మొదటి దినవృత్తాంతము 2:46 మొదటి దిన వర్తాంతము 2:48 ఈ మూడు వాక్యం కలిసి చదివితే 10 మగ పిల్లలున్నా. ఎన్ని మందులు ఉందమ్మా? ఈ పాపకి వదిలేసి, పాప కూడా కలిపిస్తా, 11 మగ పిల్లలు ఎంత మందులు ఉంది?
బలమున్నా శక్తి ఉన్నా ఆరోగ్యం ఉన్నా మగ పిల్లలకి తండ్రి దగ్గర నుండి ఆశీర్వాదం దొరక ఆశీర్వాదం కావాలని అడగలే. ఏమండి తండ్రి వశము నుండి హలో నేను చెప్పిన మీకు అర్థం అవుతున్నారు, స్పందించాలి మీరు. ఈ పది పిల్లలు ఎప్పుడు కూడా తండ్రికి ఏం అడగలేదు, నాకు దీవెన కావాలని ఎప్పుడు తండ్రికి ఏం చేయలే. ఇలాగంటి విశ్వాసులు చాలా మందులు ఉన్నారండి. మగ పిల్లలే, ఆడికి ఇప్పుడు అవసరం లేదు. ఏంటి దీవెన అవసరం లేదు, ఎందుకంటే బలం ఉంది కదా. ఏమండి బలము శక్తి ఉన్నా కాబట్టి ఏంటి అవసరం లేదు. అంటే ఆ వాక్యం ఒకసారి కూడా చదవ, 14 వాక్యం ఎలాగా చెప్తున్నారండి. అది కదండి, ఇప్పుడు నేను న్యాయాధిపతి నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు, నీటి మడుగులను కూడా నాకు దయచేయమని. అంటే అక్కడ రెండు ఆశీర్వాదం, ఒకటి కింద ఉన్న ఆశీర్వాదం, రెండు అప్పర్. అది ఇంగ్లీష్ బయలు, తెలుగులో ఎలాగ ఉందంటే తెలియదు నాకు. ఇంగ్లీష్ బయలు రాయబడి ఉంది ఏంటంటే భూమిలున్న దీవెన అప్పర్ అండ్ లోవర్ స్ప్రింగ్స్. అప్పర్ అండ్ లోవర్ స్ప్రింగ్ అది 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 అండి రెండు ఉంటుంది. ఏంటండి స్తోత్రం చెప్పొచ్చు కదా. ఎక్కటి అండి అండి మరక్క మడుగులు, పల్లక్క మడుగులు అంటే భూమిలోని ఆశీర్వాదం కావాలా. ఈ రాత్రి ఎంతో మందిని అడగడానికి సిద్ధంగా ఉంది. భూమిలోని ఆశీర్వాదము దీవెన నాకు కావాలా, అలాగే పైనున్న దీవెన నాకు కావాలా. ఇక్కడ అడిగిన వారు ఎవడే అంటే అక్ష అడుగుతున్నారు. అక్ష ఎల్లి నాన్నగారి దగ్గరే ఎల్లి అడుగుతున్నారు. దక్షిణ దిప్పి దిక్కులకి నన్ను పంపించారు, అక్కడ నీళ్ళు లేదు కానీ నాకు అది కావాలా. భూమిలున్న దీవెన కావాలా, పైనున్న దీవెన కావాలా. ఈ రాత్రి అడిగిన వాడికి ఎపిసి పత్ర 3:20 ఎపిసి పత్ర 3:20 వాక్యం త్వరగా మీకు అందరికీ ఆ వాక్యం అందరికి తెలుసు అండి. నోళ్ళని నాకు కూడా తెలుసు. ఏమండి ఊహించిన కంటే మనము అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అతి అధికంగా చెయ్యే శక్తి కలరు. దేవుడి చప్పనకోటి దేవుని స్తోత్రం చెప్పండి. చప్పన వాటి కంటే దేవునికి స్తోత్రం చెప్పండి. నీ ఊగించిన కంటే అడిగిన కంటే అతి అధికంగా చెయ్యు శక్తి గల దేవుడు మన దేవుడు. ఈ రాత్రి నిన్ను ఊహించిన ఏమిటి ఆ ఊహ, ఎందుకంటే గొప్పగా చెయ్యని ఒక దేవుడు ఉన్నా. నీ చింతకి ఎక్కువ చేసిన దేవుడు. నీ ఊహ ఏంటంటే ఇదో ఈ సమస్య వల్ల నేను చచ్చిపోతానని, అది నీ ఊహ. దేవుడు చెప్తున్నా నీ చచ్చిపోనిది బ్రతుకుతాను. స్తోత్రం స్తోత్రం చెప్పండి. రాత్రి స్పందించండి. మీరు మౌనంగా కూర్చోకూడదు, అప్పుడే విడుదల జరుగుతున్నారు. ఈ వాక్యం స్పందించిన వాక్యం విన్నప్పుడు స్పందించినప్పుడే విడుదల. నోరు మూసి కూర్చోకూడదు, దేవుడికి చెప్పాలి. దేవుడా ఊహించిన కంటే అడిగిన కంటే అత్యధికంగా స్తోత్రం స్తోత్రం. మనం ఊహించిన అడిగిన కంటే అడుగు వాటి కంటను ఊహించి వాటి కంటను అత్యధికమా.
ఇతని అన్నిటి కంటే శక్తి కలిగిన దేవుడు. అయిన అర్థం అంటే దేవునికి పరిమితి లేని దేవుడు. అలాగ కదా తెలుగుని చెప్తున్నారు, ఎలాగ చెప్తున్నారు, దేవుడు చెయ్యడానికి ఏం లేదు, అలేదండి సరిగత లేదు. దేవుడు నిన్ను నన్ను దీవించడానికి ఆయనకి ఏం లేదు అంటే విస్తారంగా దేవుడు మమ్మల్ని ఏం చేసుకున్నాం దీవిస్తాం. మీరేం చేసుకున్నారంటే ఒక సరిగత వేసారు, సరిగత ఈ సరిగత వేసి ఆ సరిగత లోపల దేవుడు నిన్ను దీవిస్తానని అనుకున్నారు. దేవుడు పద్ధతి అది కాదండి. దేవుడు నిన్ను దీవించినప్పుడు ఆయన ఏం లేదు, ఇతనికి స్తోత్రం చెప్పండి. రాత్రి ఆ సరిగత లేని దేవుడికి గట్టిగా స్తోత్రం చెప్పండి. సరే, ఇని మనము రెండు రాజుల పుస్తకం 4వ అధ్యాయంలోకి రండి. అంటే ఎలీషా గారు అడిగింది, నేను నీకు ఏమి చేసి పెట్టాలి, చెప్పండి చదవండి ఏమి నా వలన నీకేం కావాలను, తర్వాత నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియ. హలో, అప్పుడు తర్వాత అందుకే నా దాసురాలైన నా ఇంటిలో, నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి. స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏలీషా గారు అడిగింది, నీ ఇంటిలో ఏమి ఉన్నది, ఏమి ఉన్నది నీ అడిగినప్పుడు అమ్మ ఏం చెప్పారు, ఒక నూనె కుండ, వేరేం లేదా, వేరేం లేదా, నేను నీ ఇంటికి వచ్చి అడుగుతాను అమ్మా నీ ఇంటిలో ఏమి ఉందని అడిగితే ఏం చెప్తావు, పోరే అలాగే చెప్తా, మీరు చెప్పరు స్తోత్రం. ఆ ఇంటిలో నీనకుండమా కాక ఇంక వేరేం లేదా, ఉన్నారా లేదా, ఎవరు చెప్పలేదండి. ఆ ప్రవక్తల ఇంటిలో వేరే సామాను ఏం లేదా, ఎందుకు అది చెప్పలే, సేవకుడు వాడగలిగిందే కదా అని చెప్తుంది. హలో, నీ నీ మైండ్ పనిచేయలేదు, అందుకే నేను అడుగుతున్నాను. ఇది కొంచెము నీ విశ్వాసము హెచ్చరింప చేయని విషయం, అందుకని నేను ఇంత లోతుగా చెప్తున్నాను. స్తోత్రం, ఈ అమ్మ వేరే సామాను ఉంది అది చెప్పకుండా ఇదే దేనికి చెప్పారు, అదొక్కరే ఒక్కటే కరెక్టే. ఈ నూనె గురించి ఎందుకు చెప్పారు, ప్రవక్త చేతిలో నూనె ఉంటేనే ఏమైనా పని జరిగేది. హలో, మీరు ఎవరు కూడా ఎప్పుడు కూడా అలా ఆలోచన, ఈ నూనె ఎందుకని తెలుసా, ఈయన శిష్యుడు, ఈయన ఎవరు, ఏలీషా గారి శిష్యుడు. ఈ శిష్యుడు ఏం చేసుకున్నారంటే ఇంకా వచ్చిన శిష్యుడికి అభిషేకం చెయ్యినా ఏముంది, ఎవరు చెప్పలేదు, అభిషేకం చెయ్యినా నూనె ఉంది అట. స్తోత్రం, జోడుగారు మౌనంగా కూర్చున్నారు అండి. అభిషేకం చెయ్యడానికున్నా ఈ నూనె ఉంది. ఆ అమ్మకి తెలుసు ఈ నూనె వలన కుటుంబములు విడుదల జరుగుతుంది. ఈ అభిషేకం ఎవరి తల మీద పడిందో ఆడి జీవితం మొత్తం ఏమైంది, ఎవరి మీద ఈ అభిషేక తైలం పడిందో పడిన వ్యక్తి జీవితం ఏమైంది చెప్పండి. అది స్తోత్రం కలిగిన గాక ఈ రాత్రి ఈ నూనె నీ ఇంటి నుంటే విడుదల, అప్పులు తీరిపోతుంది, అప్పులు తీరిపోతుంది. అభిషేక నూనె నీ ఇంటి నుంటే విడుదల జరుగుతున్నారు సహోదర. అది రాత్రి నీ తల మీద రావాలి, నీ ఇంటిని ఉండాలి స్తోత్రం. అది ఎవరి ఇంటిని ఉంటే నీ పిల్లలకి ఎవరు పట్టుకొని తీసుకొని వెళ్ళను, గట్టిగా చంపడవాడు దేవునికి ఆరాధించను. ఉడవారా సందరా రీగదన గడ్డ ఓ
నాకు అర్థం అవ్వలేదు. ఈ చాలా మందిలో మౌనంగా కూర్చున్నారు. స్తోత్రం. ఏటి అభిషేకమున శక్తి, అభిషేకమున్న శక్తి ఒకసారి చదవండి. యెషయా గ్రంథము 10:27 ఇంగ్లీష్లో. యెషయా గ్రంథము 10:27. On that day, his burden will fall from your shoulders and his yoke from the neck. The yoke is broken because of his anointing. ఎంత చదువుతున్నారమ్మా? అదే అదే అదే. ఆ చదువు. అమ్మాయి, యెషయా గ్రంథము 10:27. ఆ దినమున నీ భుజము మీద నుండి అది బరువు తీసివేయబడును, నీ మెడ మీద నుండి అది కాడి కొట్టివేయబడును. నీవు బలిసినందున ఆ కాడి విరిగొట్టబడును. ఏంటి మీ కాడి ఏంటి అల్లెలూయా చెప్పను? అది తెలుగులో ఆ పదము మృంగేశారండి. The yoke will be broken. తెలుగులో పద రాలే. ఇంగ్లీష్ చూడండి, వినండి. The yoke will be broken because of his anointing. ఏంటండి? హలో, అనాయింటింగ్ ఆయిల్, అభిషేక తైలము కాడిని విరగొట్టును. నీ మెడ మీద ఉన్న కాడిని ఏం చేసుకున్నా? హలో, ఇంగ్లీష్ అడగారు, తెలుగులో పద కరెక్ట్ ట్రాన్స్లేట్ రాలేదు. నీ మెడ మీద ఉన్న కాడికి అభిషేక తైలం ఏం చేసుకున్నా? విరగొట్టుది. స్తోత్రం. అభిషేక తైలం ఉంటే నీ ఇంటిలున్న సమస్యలు మారిపోతుంది. స్పందించలేదు అభిషేకం ఉంటే. అందుకని అన్య భాషల ఆరాధనయుడి అభిషేకం కుటుంబ లోపల ఉంటే విడుదల జరుగుతుంది, అప్పులు తీరిపోతుంది. స్తోత్రం చెప్పలే. విశ్వాసులు అందరూ మౌనంగా కూర్చున్నారు. దేవునికి వందనాలు. స్తోత్రం. యెషయా గారు చెప్తున్నారంటే నీ మెడ మీద ఉన్న కాడి అభిషేక తైలం వలన విరిగా కొట్టడం. అభిషేకం నీ మీదకి వచ్చిన కాక ఈ రాత్రి అన్య భాషలు ఆరాధించి నీ మీద ఈ సాతాను ఉంచిన ఆ కాడి ఈ రోజు ఇరుగు కొట్టాలి. అప్పులు బాధ, ఆ రోగము, ఆ సమస్యలు, ఆ దుఃఖము, ఆ శ్రమ అన్ని యేసు నామము అభిషేక తైల ఇంటిలో ఉంటే నీ తల మీద ఉంటే విడుదల జరుగుతుంది. ఎంతమందికి అర్థమైంది నాకు తెలియదు. ఈ అభిషేక తైలం అండి చెప్పినప్పుడు ఇలాగా బియ్యం వస్తా వల్ల కూర్చుని ఆవదు. అభిషేకం అని చెప్పినప్పుడు అభిషేకం ఉన్నవాడు అభిషేక విషయం చెప్పినప్పుడు ఆడు దేవుడితో ఆరాధనలో విడుదల పొందుతుంది. కొందరు ఏం చేశారు? బియ్యం బస్తా వలన కూచబడుతున్నారు. ఆరాధన చెయ్యని దేవుడు నాకు విడుదల దింపాలి. అలాగే దింపనునైనా నీ ఆరాధిస్తే అభిషేకంతో ఆరాధించిన ఎడరా నీ మెడ మీద ఉన్న కాడి అన్ని ఇదిగా కొట్టుతారు దేవుడు. ఆత్మను అన్య భాషలు ఆరాధించండి. ఎరుగోడలు ఎలాగ ఇరుగందంటే ఆరాధనలో. స్తోత్రం. వాక్యం వినినప్పుడు మౌనక కూర్చోకుండా ఆరాధించి మెరపడండి. అంధకార శక్తులు, పోరాటములు, అప్పులు, బాధలు, సమస్యలైనా ఆ గాడి ఈ రాత్రి ఇరగొట్టాలి. హల్లెలూయా. స్తోత్రం కలిగిన గాక, స్తోత్రం కలిగిన గాక విడుదల జరిగట్ట ఈ రాత్రి. నీ అభిషేకములు కొన్ని శక్తికి శక్తిని బంధించడానికి అధికారం ఉన్నాయి. ఆ శక్తి స్తోత్రం.
నేను వ్యక్తిపర జీవితములకు విడుదల కావాలంటే మీరే ప్రార్థన చేసి విడుదల పొందండి. మీరే విడుదల పొందండి. ఎరగా ఆ అమ్మగారు చెప్పినట్టుగా నీ చెప్పండి. నా దాసుడు అంటే నా ఇంటిని నూనె తప్ప వేరే ఏం లేదు. ఆ నూనె ఉంటే అప్పుడు తీరిపోతుంది. ఆ నూనె ఉంటే నీ మెడ మీద ఉంచిన అన్య సమస్యలు పోతుంది, రోగములు పోతుంది, దయ్యములు పారిపోతుంది, మంగళ శక్తులు పారిపోతుంది. అభిషేకం, అభిషేకం ఎక్కడే చెప్పండి. దేవో ఈ రాత్రి అభిషేకం నా తల మీదకి కొయ్యమైన చెప్పు. సోత్రం సోత్రం రబాల సాధురి కమనియార్ సోత్రం సోత్రం సోత్రం. చాలా మందికి దాన్ని అర్థం అవ్వలేదండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ రాత్రి దేవుడి సల్లి ప్రార్థన చెయ్యండి. యెషయా గ్రంథము 61:1-2 వాక్యం చదవండి. యెషయా గ్రంథము 61:1 చదవండి. ఎందుకు అభిషేకం చేయాలి ఉషా? ఆ తర్వాత చాలు. రెండవ మొదటి వచనం చదవడానికి చెప్తా. మొదటి వచనం రెండవ వచనం వద్దు. దేవ యెహోవా దేవి యెహోవా అభిషేకం నన్ను అభిషేకించారు. ఒకటి అభిషేకములు ఉద్దేశం, నరి నలిగిన హృదయములకి దృఢపరచడానికి. ఒకటి చెరలోనున్న వాడికి విడుదల. రెండు బెందింపబడిన వాడికి ఏమవాలి? విముక్తి విడుదల ఇవ్వడానికి హోవ నన్ను ఏం చేశారు? అభిషేకం చేరి. అభిషేకం ఉంటే ఇరిగిన నరిగిన హృదయములకి విడుదల. ఎంత మందులకి అర్థం అవుతున్నారు నాకు తెలియలేదు. నీ మీదకి అభిషేకం ఉంటే నీకు విడుదల ఉంటే సోత్ర కలిగిన గాక. సోత్రం సోత్రం చెప్పరు. ఇదే వాక్యం యేసుక్రీస్తుని ఎందుకు అభిషేకం చేద్దాం చూడండి. లూకసువార్త 4:18 చూడండి. లూకసువార్త 4:18 యేసు ప్రభు ఆ రాత్రి ఆ దినములు చర్చికి వెళ్ళి చదివిన భాగం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అభిషేకము చేసిన కారణం అభిషేకం నీ తల మీద పడినే ఉద్దేశం ఏంటండి? సువార్త ప్రకటించడానికి. రెండు నరిగిన హృదయములకి చెర్లోనున్న వారికి విడుదల, గుడ్డివాడికి చూపు. దేనికి అభిషేకం చేయరు అంటే యేసుక్రీస్తుని అభిషేకం చేయని 7 కారణాలు ఉంది. అది నేను చెప్పడానికి ఇప్పుడు వెళ్ళలే. నీ మీదకి అభిషేకం ఉన్నది నీ చెప్పుతున్నారు. ఇప్పుడు కూడా నీ మనసు ఇరిగిన మనసుగా కూర్చున్నారు కదా. నీ చెప్తున్నా మీద అభిషేకం ఉన్నది చెప్తున్నారు.
ఇప్పుడు కూడా నీ మనసు అలగుంది, అదే మనసుతోనే ఉంటా. నీ మీదే అభిషేకం ఉందమ్మా. హలో, అభిషేకం ఉన్న వారికి చేరసాలంటి విడుదల, బంధనములంటి విడుదల ఉంది. నీకు ఎందుకు నీ అభిషేకం ఉంది, ఎందుకు విడుదల జరగలే? స్తోత్రం చెప్పలేదండి, మీరందరు స్తోత్రం చెప్పలే, అందుకని నేను కూడా మౌనంగా ఉండిపోయాను. స్తోత్ర అభిషేక్ అమ్మా. దావీదు అడవిలోని మేకలకి చూసినప్పుడు ఒక్క దినములు ఒక సింహము, ఇంకొక దినమును ఎలుగుబంటి వచ్చింది. ఈ రెండు శక్తికి దావీదు ఏం చేశారు? చంపారు. ఈ రెండు శక్తికి దావీదు ఏం చేశారు? అభిషేకం ఉన్నవాడు జీవితములు రహస్య జీవితములకు వచ్చిన ఎవరికి కనిపించిన పరిస్థితులు వచ్చిన రెండు శక్తి, ఆ రెండు శక్తులకి దావీదు ఏం చేశారు? చంపారు. ఆ రహస్యంగా వచ్చిన రెండు శక్తికి చంపిన దావీదు గారు పరస్యంగా నిలబడిన గోలియాతుకి ఏం చేశారు? చంపారు. స్తోత్రం. ఎంతమందికి అర్థమైందండి? నాకు తెలియదండి. ఈ రాత్రి ఎవరే ఎవరికి తెలియలేని సమస్యలు నీ ఇంటికి వస్తున్నప్పుడు నీ అతని చంపిస్తే అందరు తెలిసినట్టుగా వచ్చిన సమస్యలకి నీ చంపచ్చు. అగ్ని మంటినగాక ఈ రాత్రి అభిషేకములు కొందరు మీద అభిషేకం బయటికి రావాలి. ఈరోజు అభిషేకం ఉన్నవారు యేసు నామములు బయటికి రండి. అభిషేకం ఉన్నవారు నిలబడండి. అభిషేకం ఉన్నవారు శక్తి పొందండి. విడుదల విడుదల నీ దగ్గరకు వచ్చిందండి. అభిషేకము నీ మెడ మీద ఉన్నా కాడిన ఇరిగి కొట్టం, ఇరిపించడానికి ఉన్న శక్తి కలిగిన అభిషేక తైలము. స్తోత్రం. అరే మాట వినండి, ఈ అమ్మ చెప్తున్నారు ఆ నూనె తప్ప నా ఇంటిలో ఏమి లేదు. దైవదాసన ఏం చెప్పారు? నీ ఏం చేయాలి? ఇరుగుల పొరుగుల వారి ఇంటికి వెళ్ళి ఒట్టి పాత్ర తెచ్చుకో. ఇరుగుల పొరుగుల వారి ఇంటికి వెళ్ళి ఏం చేయాలి? ఒట్టి పాత్రను తెచ్చుకోవాలి. స్తోత్రం. ఈ అమ్మాయికి ఇరుగులు పొరుగులు వారి దేవునిగా బాగా ఏముంది? సాంగత్యం ఉంది. స్తోత్రం. ఇరుగులు పొరుగుల వారితోనిగా ఇప్పుడు మనకు ఇరుగులు పొరుగులతో మాట్లాడరు. అభిషేకం ఉంది, నూనె ఉంది, ఇరుగులు పొరుగులు వారితోనికి ఏం లేదు, మాట్లాడలేదు. హలో, ఆడితోని కలవడు, ఆడితోని మాట్లాడరు, ఆడింటికి వెళ్ళరు, ఈడి ఇంటికి వెళ్ళరు. ఈ అమ్మాయి అలాగ కాదు. అందరు ఇంటికి వెళ్ళి అడిగితే అమ్మాయి అందరి అమ్మకి ఏమి ఇచ్చారు? ఎరవిచ్చారట. స్తోత్రం. స్తోత్రం చెప్పలేదా? అడిగినప్పుడు అందరు ఏమిచ్చారు? అరువిచ్చారు. పాత్ర ఇచ్చారు. ఏలకంటి పాత్ర, ఒట్టి పాత్ర ఏం లేదు, శూన్యంగా ఉన్నాయి. ఈ అమ్మాయి ఈ పాత్రాన్ని తీసుకొని వచ్చి ఏం చేశారు? ఆ ఒక్క పదం మాత్రం చదవండి, నేను ముగిస్తున్నానండి. ఆ ఒక్క పదం చదివి ముగించాలి. సోదర, అది ఐదామాకి రెండు రాజుల పుస్తకం 4:5. కుమారుడు తెచ్చిన పాత్ర
సోదరం చెప్పండి మరి చాలు అమ్మ ఏం చేశారు పాత్రను తీసుకొని వచ్చారు నూనె పోయలే లేదు పాత్రను తీసుకొని వచ్చారు తానిను కుమారుడే తాలపు మూసి నాకు అక్కడ అన్ని నిలబడి చెప్పడానికి సమయం చాలదు అందుకని ముగిస్తాను నేను ఈ అమ్మ ఏం చేశారు ఆ కొంచెం నూనె అన్ని పాత్రాలకి ఏం చేశారు పోసారు పోసినప్పుడు అన్ని పాత్రం ఏమైంది నిండిన పాత్రం అన్ని ఒక సైడ్ పట్టాలి నిండిన పాత్రం అన్ని సోత్రం చెప్పలేదు ఇప్పుడు కూడా 10 సంవత్సరం అయింది పాత్రం ఏం లేదు నూనె లేదు సోత్రం నిమ్మిన పాత్రములకు చూసుకుంటే నాకు తెలుసు పాత్రము నీళ్ళు నింపితే ఏమవుతుందమ్మా పాత్రము నీళ్ళు నింపుతుంటే ఏమవుతుంది నింపిన పాత్రములు ఉతుకుతా నీ ఉతకలేకపోతే నీకేమైంది నింపలే ఇప్పుడు కూడా చర్చికి వచ్చి కూర్చున్నారు పాత్రం పాత్రం ఇప్పుడు కూడా ఏమవలే నింపలేని పాత్రముని సౌండ్ వస్తుంది నింపిన పాత్రము నుండి ఏమొస్తుంది ప్రభావం వస్తుంది ఓ అర్థం ఆవలేనట్టుగా కూర్చున్నారు కొందరు ఇప్పుడు బియ్యం బస్తా వల్ల కూర్చడానికి కారణం ఏంటి నింపలేదమ్మా నింపలేకపోతే స్తోత్రం నింపిన వాడు తోడుగా కలిసి ఉండడానికి కావదు స్తోత్రం కలిగిన గాక హల్లెలూయా అక్కడ అన్ని నిన్ని నిలబడి చెప్పడానికి ఇష్టం కలుగుతున్నాయి స్తోత్రం అమ్మా నేను ఒక మాట చెప్తున్నానండి వినండి 7వ వాక్యం చదవండి 7వ వాక్యం చెప్పిన మాట ముగిస్తున్నారండి సోత్రం చెప్పండి గట్టిగా ఈ పాత్రములు అన్ని నూనె నింపిన తర్వాత ఎవరి దగ్గరికి వచ్చారు కొందరికి నింపిత మళ్ళీ దైవదాసులకి కనిపించను సోత్రం చెప్పలేదు నా చెప్పిన అర్థమైంది లేదా బిందులు నిండితే పాస్ గారు గుర్తు రాదు కొందరికి బిందులు నింపితే పాస్టర్ గారికి గుర్తు అంటారు అప్పులు వస్తే అయ్యగారు కావాలా అయ్యగారు ప్రార్థన కావాలా నింపితే అయ్యగారు వద్దు దేవుడు వద్దు సోత్రం మీరే శ్రీధర్ గారి ప్రయోజనాలు చెప్పలేదు శ్రీధర్ గారి ప్రయోజనాలు చెప్పలేదు అప్పు ఉంటే అయ్యగారు నింపితే అయ్యగారు మర్చిపోతారు అవును కదా మీరు కూడా అలాగా మంచి కార్యం జరిగినప్పుడు పాస్టర్ గారికి వద్దు అయ్యగారికి అవసరం లేదు ఏదైనా సమస్యలు వచ్చే అయ్యగారు ప్రార్థన ఇది ఒడిశాలో ఆంధ్రలో చూసుకొని నాకు మనసులు వేదన కలుగుతున్నది ఈ విశ్వాసులన్నీ ఇలాగ మారిపోతున్నాయేమండి సమస్యలు వచ్చినప్పుడు అయ్యగారు ప్రార్థన చేయాలండి ప్రార్థన చేశారు అయ్యగారు నిందన్ని నింపిపోయిన తర్వాత అయ్యగారికి అవసరం లేదు అప్పుడు వేరే అయ్యగారు కావాలా
అప్పుడు ప్రార్థన చేయడే చేసిన అయ్య గారికి అవసరం లేదు, వేరే అయ్య గారు కావాలంటే అప్పుడే అడుగు స్తోత్రం. ఏమండి పార్వతీపురంలో ఒక పాస్టర్ గారు ఆ కుర్రాడు కోసం ప్రార్థన చేసి ఉద్యోగం దొరికింది, వివాహం అయిన తర్వాత ఆశీర్వాదం చేయడానికి ఎక్కడికి వెళ్ళింది తెలుసా మీకు? చెన్నైకి వెళ్ళారు అక్కడ ఒక పెద్ద పాస్టర్ దగ్గరికి. అయ్యో ఆశీర్వాద ప్రార్థనకి అక్కడికి వెళ్ళారు చెన్నైలో ఉన్న పాస్టర్ గారు. ఈ పాస్టర్ గారు అంటే ఆడ ఊర్లో ఉన్న పాస్టర్ గారు ఆ బిడ్డ కోసం ప్రార్థన చేసి మారు మనసు పొందారు, బాప్టిజం ఇచ్చారు, ఉద్యోగం దొరికింది, వివాహం చేపించిన తర్వాత ఆశీర్వాదం చేయడానికి ఎక్కడికి వెళ్ళారండి? చెన్నై వెళ్ళారు. ఇది మీ ఊర్లో ఎస్ ఆశీర్వాదం పొందిన తర్వాత ఎవరు ప్రార్థన చేశారో ఆ దైవదాసుడి దగ్గరికి వెళ్ళి అడిగారు, అయ్యో నీ చెప్పినట్టుగా చేశారు నింపారు ఇంకేం చేయాలి? వెంటనే దైవదాసుడు ఏం చెప్పారంటే అది అమ్ముకొని నీ అప్పులే చేయాలి. స్తోత్రం స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇంకా వినండి, మొదటి రాజుల 17వ అధ్యాయం చదవద్దు. 17వ అధ్యాయంలో ఒక విధవరాలి అమ్మ ఉంది. ఆ అమ్మగారి ఇంటికి ఏలియా గారు వచ్చారు. ఏలియా గారు వచ్చినప్పుడు అమ్మ కొంచెం మైదా ఉంది, నూనె ఉంది, రొట్టె తినేసి చచ్చిపోవడానికి రెడీగా ఉంది. అవును కదా, ఆ ఇంటికి వెళ్ళి దైవదాసుని ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగింది? కరువు లేకుండా ప్రతిరోజు రొట్టె చేయి తినడము. అమ్మా 17వ అధ్యాయములు విధవరాలు ఏం చేసుకున్నారు? 17 మొదటి రాజులు 17వ అధ్యాయములు విధవరమ్మ ఏం చేయలే రోజు రోజు ప్రతిరోజు ఆ పాత్ర మీదకి వెళ్తాను, నూనె తీసుకున్నా, మైదా పిండి తీసుకోను, రొట్టె చేయడము, అక్కడ రొట్టె ఇంటికి కూర్చొని రొట్టె చెయ్యడము తినడము చెయ్యడము తినడము. హలో ఏమండి, ఆ ఇంటి నుంచి వస్తువులు తీసుకొని ఏం చేయాలి? రొట్టె తయారు చేయాలి, తినాలి, పడకాలి, తినాలి, పడకాలి, చెయ్యాలి, పడకాలి. ఈ అమ్మ ఈ విధవరామ ఈ విధవరారమ్మ ఏం చేసుకున్నాం? ఈ విధవరారమ్మ ఏం చేసుకున్నారు? తల మీద ఏం చేసుకున్నారు? నూనె పట్టుకొని ఊరు ఊరు అందా తిరిగి తిరిగి. ఇది రెండు ఒక్క దయ్యవడ బిడ్డలండి. ఒక్కడు ఇంటిలో కూర్చుకొని తిన్నుతున్నా, ఇంకొక్కడు ఏమవుతున్నా, ఊరంతా తిరిగి నూనె అమ్మేసి అప్పులు తీర్చారు, కుటుంబం పోషించారు. స్తోత్రం గట్టిగా స్తోత్రం చెప్పలేదు ఈ రాత్రి. హల్లెలూయా. ఏలీషా గారు చెప్పినట్టుగా చేయిన కాబట్టి అప్పు నుండి విడుదల కలిగిందండి. నేను చెప్పిన మాట వాక్యం వినడం కాదు, వాక్యానుసారంగా నమ్మండి, వాక్యానుసారంగా జీవించండి, వాక్యములు విశ్వసించి ముందుకు కొనసాగించండి, నీకు విడుదల ఖచ్చితంగా జరుగుతుంది. నీకు మాత్రం కాదు, నీ పిల్లలు కూడా అల్పుదా చూసుకుంటావు. చిన్న పాత్రములు నూనె ఒక్కొక్క పాత్రములు వేసినప్పుడు పాత్రములు ఇంకా నూనె అందా ఉంది. ఇది ఎవరు చూశారు? అమ్మ చూసింది, ఆ కొడుకులు చూసింది. అటువంటి పరిస్థితి ఆ కుటుంబం నచ్చింది. స్తోత్రం. దైవదాసుని చెప్పిన మాటకి లోబడితే నువ్వు అల్పుదం చూస్తా, నీ పిల్లలు కూడా అల్పుదం చూస్తా. స్తోత్రం. ఈ రాత్రి అభిషేకములు నీ మీదకి ఎత్తిరే, అభిషేకం మీద కుమరించాలి. స్తోత్రం కలిగిన గాక ఈ రాత్రి గొప్ప విడుదల జరగట్టే. గొప్ప విడుదల కలగాలి, గొప్ప విడుదల కలగాలి, సమస్యలు మారిపోగాలి, అప్పులు బాధలు మారాలి, రోగములు విడుదల కావాలి. అభిషేకం నింపండి, అభిషేకం నింపండి, అభిషేకములు నింపబడాలి. స్తోత్రం. అందరూ కన్ను మూసుకోండి, ప్రార్థన చేయబోతున్నా.
ఎంతమందిని నమ్ముతున్నారు ఈ రాత్రి వినిన వాక్యం? చాలా విషయం అక్కడన్ని నిలబడికి చెప్పడానికి ఉన్నాం, కానీ నేను ఈరోజు చెప్పలేదండి. సమయం అయింది కాబట్టి ఆడింటికి వెళ్ళారు పిల్లలకి తీసి. ఈ రాత్రి నీ పిల్లలు కూడా లోపలికి రావాలి. ఇప్పుడు కూడా కొందరు పిల్లలు బయటలు ఉన్నాం, యేసు నామములో ఆ పిల్లలు కూడా లోపలికి రావాలి. అభిషేకం ఉంటే పిల్లలు బయటలు ఉండరు, లోపలికి వస్తుంది. బయటలున్న పిల్లలు కూడా లోపలికి వచ్చినట్టుగా అభిషేక శక్తి ఆ ఇంటిని పనిచేయనట్టుగా ఈ రాత్రి నీ కుటుంబములు కూడా పని చేయబోతున్నాం. పరిశుద్ధమైన తండ్రి నీకు వందనాలు. చాలా దైవదాసుల వలన ఈ వాక్యం నేను కూడా విన్నారు, అలాగే ఇక్కడ కూర్చున్న విశ్వాసులు కూడా విన్నారయ్యా, దైవదాసు కూడా విన్నారు. ఈ రాత్రి కొత్త మాట దేవుడు మనకు బయలుపరిచిన స్తోత్రం. ఈ రాత్రి మాకు మా పాటు ప్రార్థన లేఖి వచ్చిన దేవుని బిడ్డలందరికీ ఈ రాత్రి విడుదల కలుగురా స్తోత్రం. అందరికి దేవుడు దీవించిన స్తోత్రం. రోగము నుండి విడుదల కలిగినాయి, అప్పు నుండి విడుదల కలిగినాయి, సమస్య నుండి విడుదల కలిగినాయి స్తోత్రం. అభిషేకము మన తల మీద ఉంటే విడుదల, ఈ రాత్రి విడుదల ఉన్నాయినా స్తోత్రం. అందరికి విడుదలిచ్చిన స్తోత్రం, అద్భుతం చేసిన స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. అందరికి విడుదలిచ్చిన స్తోత్రం, ప్రార్థన అడిగిన స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్నారు తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క కుమారుడు పరిశుద్ధాలు దేవుడి సహాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మన అందరి తోడై ఉండి మమ్మను నడిపించిన గాక. ఆమేన్. ఆమేన్.